ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే దానికి విపరీతమైన అధికారాలు ఇవ్వబడ్డాయి, విపరీతమైనటువంటి వనరులు ఇవ్వబడ్డాయి. పేపర్ డాక్యుమెంట్లు, మన బ్యాంకుకు ఫోన్ చేసేసి మన డాక్యుమెంట్ తీసుకోవచ్చు, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఫోన్ చేసేసి, ఫోన్ కూడా అక్కర్ల, ఆన్లైన్లోనే తీసేసుకుంటారు. వాళ్ళు ఏది అడిగినా కాదు లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏ ప్లాట్ఫామ్ కూడా, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవచ్చు. దాన్ని అడ్డు పెట్టుకునే లేదా ఆ అధికారంతోనే పక్కా డాక్యుమెంట్తో, చివరికి కోర్టులు కూడా ఆ డాక్యుమెంట్ తప్పడానికి లేదు, అంత అధీకృతమైనటువంటి డాక్యుమెంట్లు ఉంటాయి ఈడీ దగ్గర. అందుకనే శిక్షలు కూడా పవర్ఫుల్గా పడుతున్నాయి. పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్, ఏదైతే అక్రమార్జనని అక్రమ మార్గాల్లో తరలించేటువంటి విధానాన్ని నియంత్రించడానికి ఏర్పడినటువంటి చట్టం పిఎంఎల్ఏ యాక్ట్ కిందన శిక్షలు కూడా అట్లాగే పడుతున్నాయి. తాజాగా తేలుతున్న అధ్యయనం అదే. కన్విక్షన్ రేట్ ఆఫ్టర్ ట్రయల్ ఇన్ ఈడీ కేసెస్ ఈజ్ 96%, ఎ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ అవర్ నేషన్. ద కన్విక్షన్ రేట్ ఆఫ్ ఎకనమిక్ అఫెండర్స్ ఈజ్ 96%. కన్సిక్వెంట్లీ ఈడీ రేట్స్ ఈజ్ 96%. ఇట్ విల్ రియన్ ద కరప్షన్ అండ్ బ్లాక్ డీడ్స్. ఇది ఇక్కడ అతిపెద్దదైనటువంటిది ఏంటంటే, ఈ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళల్లో అత్యధికులకు శిక్ష పడుతుంది. వేగవంతమైన దర్యాప్తు జరగకపోవచ్చు, అది వాళ్ళ చేతుల్లో లేదు, కోర్టుల చేతుల్లో ఉంది. అది కూడా జరిగితే తప్పు చేయడానికి భయపడతాడు ఎవడైనా సరే.